జరిగే తైలాభిషేక ఆరాధనలు. మే 1 సికింద్రాబాద్, మే 2 ఒంగోలు, మే 3 గుంటూరు, మే 4 తాడేపల్లిగూడెం, మే 5 ఉప్పలగుప్తం, మే 6 పాలకొల్లు, మే 7 విజయవాడ, మే 8 సికింద్రాబాద్, మే 10 ఏలూరు, మే 13 కాకినాడ, మే 14 రాజమండ్రి, మే 15 సికింద్రాబాద్, మే 17 కర్నూలు, మే 22-29 సికింద్రాబాద్. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 2 సోమవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 2 సోమవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యోబు గ్రంథము 11:16, జోబ్ చాప్టర్ 11:16, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా, నా దుర్దశని మర్చిపోవటం ఏంటని అనుకుంటున్నావా? ఈరోజున్న కష్టము, దరిద్రత, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, రోగము, సమాధానం కోల్పోయిన కుటుంబముగా ఉన్నాను అనుకుంటున్నావు కదా. దేవుడు దాన్ని టోటలీ నువ్వు మర్చిపోతావు అనమాట. ఎప్పుడు మర్చిపోతావు అంటే, నీ దశ మారినప్పుడు, నీ దిశ కరెక్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు, దుర్దశ, చెడిపోయిన సమయము, దుఃఖ సమయము, అందరూ దూరం అయిపోయిన పరిస్థితి, కన్నవారు కూడా దూరం అయిపోయిన పరిస్థితి, బిడ్డలే గర్భశత్రువులుగా మారిపోయిన భయంకరణ స్థితి, మేలు చేసి కీడనుభవిస్తున్నటువంటి సమయము, మేలు పొందుకున్న వారు కీడు చేసినప్పుడు పడే బాధ, ఇదంతా కూడా దుర్దశను నువ్వు మర్చిపోతావు. నీకు దేవుడు మంచి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా నాకు ఉంటుందా మంచి సమయం అనుకుంటున్నావేమో. ఈరోజు పడే బాధ, ఈరోజున్న దుఃఖము, అవమానము నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నా సరే అదంతగా నీ జ్ఞాపకం రాదు. అంత మంచి భవిష్యత్తును దేవుడు నీ ముందు పెట్టాడు. నువ్వు గొప్పగా ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, చిగురు పడతావు. దేవుడు నీకు తోడయుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 133వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే, అహరోను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సామ్స్ చాప్టర్ 133 చదువుకుందాం. సహోదరులు, ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమోలే ఉండును. సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అహరోను మొదటి యాజకుడిగా కనపడుతూ ఉన్నాడు. అభిషేకము అహరోను మీద మెండుగా ఉండటం ప్రజలు గుర్తించారు. ఒకటి, అహరోను యాజకుడు అవటానికి, ఆయనే దేవుని అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి కారణం దేవుడు అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అహరోన్ అనే మాటకు అర్థం ఏంటంటే కాంతిగల. అహరోన్ అంటే కాంతిగల. అందులోనే జ్ఞాని ఇవన్నీ చాలా వస్తుంటాయి, కానీ అసలైనటువంటి మీనింగ్ కాంతిగల. కాంతి ఎప్పుడు వస్తుందంటే, ఒక దీపము కాంతిని ఎప్పుడు ఇస్తుందంటే, దాని బుడ్డి లోపల తైలము సమృద్ధిగా ఉన్నప్పుడు అది కాంతివంతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత మంచి ఆ పాత్ర అయినా సరే, అందులో తైలము లేకపోతే అది వెలుగు బయటికి రాదు. ఒకవేళ తైలము సరైనది కాకపోతే, బాగా గమనించండి, తైలము
నూనెతో దీపం వెలిగించినప్పుడు ఆ దీపము కనపడే విధానం వేరుగుంటుంది. కిరోసిన్తో వెలిగిస్తే ఆ వెలిగేటువంటి దీపము వేరే రంగు వస్తుంది, ఎక్కువ స్మోక్ వచ్చేస్తుంటుంది. డూప్లికేట్ ఎక్కువ వెళ్ళి కొలిది స్మోక్ వస్తుంది, కాంతి తగ్గిపోతూ ఉంటుంది. నూనె ప్రశస్తముగా ఉంటే, శ్రేష్టమైన నూనె అయితే అది మంచి వెలుగు కలిగి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం అనేది, ఈ తైలం అనేది పరిమళ తైలము. అంటే దేవుడు దానిని ప్రతిష్ట చేసినప్పుడు, ఈ దినము యాజకుడు దాన్ని ప్రతిష్ట చేసినప్పుడు, అది యేసు రక్తముతో అది జీవముగా మారినప్పుడు, అది నీ శిరస్సు మీద ప్రోక్షణ జరిగినప్పుడు, దేవుడు నీ బ్రతుకులో వెలుగును అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో ఉన్న అభిషేకము పొంగి పొర్లాలి. అంటే యాజకుడు మనకు ఒక మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళ తైలము. అభిషేకము అధికం అవ్వాలంటే, ఒక క్యాండిల్ వెలిగించిన తర్వాత ఒక క్యాండిల్ ఎన్నో క్యాండిల్ని వెలిగించవచ్చు. మరలని వెలగబడిన ప్రతి క్యాండిల్ కూడా బలమయంగా ఉంటే కనుక అది ఇంకా అనేకమైన క్యాండిల్స్ వెలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అహరోను అభిషేకము, దేవుని మహా అభిషేకము కలిగినటువంటి అహరోను సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. అభిషేకం ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందండి. నేను అనుభవించిన కనుక మీకు చెబుతూ ఉన్నాను. పాడైన మా కుటుంబం వెలుగులోకి రావటానికి ఈ తైలాభిషేకమే మెయిన్ కారణం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం లేనప్పుడు మనుషులందరూ నిన్ను పైనుండి కిందకు చూస్తారు. అంటే ఎందుకంటే నువ్వు కింద ఉంటావు కాబట్టి. నీ మీద అభిషేకము పొంగి పొర్లినప్పుడు జనులు మెడ పైకెత్తి చూసినా నువ్వు వారికి కనపడవు. అంచెలంచెలుగా దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. చివరికి నీ గురించి చెప్పుకోవాలని అనుకుంటే, నీ గడ్డము మీదుగా కారి నీ అంగీల అంచు మట్టుకి కిందకి దిగజారిన పరిమళ తైల అనుభవంలోకి వెళ్ళాలంటే, నీవు దేవునియందు బలమైన విశ్వాసముతో ముందుకి కొనసాగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకములో పొంగి పొర్లే అభిషేకము. ఈరోజు ఆత్మ మనకి బయలుపరిచేటువంటి వర్తమానము పొంగి పొర్లే. మనిషి బ్రతకతే అసలైన బ్రతుకు ఎలా బ్రతకాలంటే, పొంగి పొర్లే ఆశీర్వాదంతో బ్రతకాలి. మనం ఎప్పుడైనా సరే మన పిల్లల విషయంలో ప్రార్థన చేసేటప్పుడు, ఏదో చిన్న పని చేయి ప్రభువా, ఏదో చిన్న అటెండర్ జాబ్ ఇవి ప్రభువా, చిన్నగా చీపురు పట్టుకుని దుడిచి జాబ్ ఇవి ప్రభువా, లేకపోతే జిహెచ్ఎంసీ ట్రాక్టర్ నడిపి జాబ్ అన్న ఇవి ప్రభువా, ఆ చక్రాలు బిగించే జాబ్ అన్న ఇవి ప్రభువా, ఏదో ఒకటి స్థిరముగా అయిన పని ప్రభువా. ఇలాంటి ప్రార్థనలు చేయొద్దు. మన ప్రార్థన ఏమై ఉండాలంటే, నువ్వు మహారాజువి, నువ్వు నిజమైన దేవుడు, నేను నిన్ను నమ్ముతున్నాను, నా కుటుంబం పట్ల నీ ఏర్పాటు ఎలాగుందో ఆ రీతిగా నన్ను ఆశీర్వదించను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భగవంతుడిచ్చే ఆశీర్వాదాలు మన నోటితో మనం బ్రేక్ చేసేసుకుంటాం. బాగా గమనించండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏంజిల్స్ పట్టుకొచ్చి మనం ముందుకు పట్టుకొస్తున్నప్పుడు, నువ్వు ఏది మాట్లాడుతున్నావో చిన్న చిన్న మాటలు మాట్లాడుతావు చూడు. చాలామంది షాప్కి వెళ్ళి సరైన బట్టలు కొనుక్కోరు, డబ్బులున్నా సరే మంచి జోళ్ళు కొనుక్కోరు, లేకపోతే ఇదొద్దు అదొద్దు ఇలాగా అలాగా అనుకుంటారు. మనం ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు, పిల్లల విషయంలో మాట్లాడేటప్పుడు మీ నోటిని మీరు స్వాధీనంలో పెట్టుకోవాలి. పిల్లలు అల్లరి చేస్తున్నా సరే వారిని చిన్నగా మాట్లాడద్దు, లేకపోతే శపించొద్దు. తల్లిదండ్రులైన మనము మన నోటిని మన వాగ్దానముతో దేవుడు నింపాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కురస మాటలు మాట్లాడద్దు, నీవు డిగ్రేడ్ అయిపోయే మాటలు మాట్లాడొద్దు. బిడ్డల విషయంలో నీ బిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు, నీవు ఏదైనా నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు అది చాలా తారాస్థాయికి హెచ్చించి మాట్లాడితేనే దేవుడు దాన్ని ఆమెన్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నీకు ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే, ఏమిది ఈ రోగం ఎలాంటిదో, ఎక్కడ దారి తీస్తుందో, లేకపోతే లండన్కి వెళ్ళిపోయి కానీ చేయించుకోవాలా, ఏమైపోతుందో, మనం అంత దూరం వెళ్ళవలసిన పని లేదు. నీకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏ రోగం వచ్చినా నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత పెద్ద జబ్బైనా వ్యాధైనా నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు,
మనుషులు చేసే దానికంటే దైవము ఒక మహిమ కార్యాన్ని జరిగిస్తుంది. అందుకనే నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా మన శరీరములో చాలా రుగ్మతి దేవుడు తొలగిస్తాడు, మన ఆలోచనలన్నీ ఫలింపులోకి తీసుకొస్తాడు. ఈ అహరోను ఎవరంటే మోషేకి అన్నగారు అయి ఉన్నాడు. మోషేకి అన్నగారితను వీళ్ళ ఫ్యామిలీ ముగ్గురు, ఒక సిస్టర్ ఉంది వీళ్ళకి, ఒక మిరియాముంది, మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. అహరోను చాలా జ్ఞానమైన మనిషి. ఎంత జ్ఞానమైనడంటే తెలివి కూడా ఉంది ఈయనకి. ఎందుకు ఈ తెలివి ఉందంటే, ప్రజలు మోషేని విసిగిస్తూ ఉంటుంటే మోషేకి ప్రజలకి మధ్యవర్తిగా వెళ్ళి మాట్లాడినటువంటి వ్యక్తి అహరోను. ఆమెన్. అంటే అభిషేకము కలిగి ఉన్నవాడేమో, దేవుని అభిషేకం ఈ మనుషుడి మీద ఉందేమో, అందుకని ఈ మనుషుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలివి జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కొందరు అన్నారు, అన్నిటికీ అహరోను నేనమ్మా అని వచ్చేస్తున్నాడు, ఈ మనుషుడేంటి, ఆ మనుషుడేంటి అని ఆ కుటుంబీకులు చాలా పెద్ద గొడవ చేశారు. ఒక రోజుని చేస్తే, మాకు యాజకత్వం చేస్తాం, మాకు ఆ అధికారం ఇవ్వాలి, లేకపోతే మేం చేస్తాం అంటుంటే, దేవుని చిత్తాన్ని బట్టి మోషే అన్నాడు, దేవుని మాటను బట్టి 12 గోత్రాల వారికి 12 కర్రలు పట్టుకొచ్చి ఆ గుడారం దగ్గర పెడదాం, ఉదయానికల్లా ఎవరి కర్ర చిగురు పడితే వారికే యాజకత్వం అప్పగిందాం అన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే రండి, సంఖ్యాకాండంలోకి రండి. పరిశుద్ధమైనటువంటి సంఖ్యాకాండంలోకి వస్తే అక్కడ చాలా చక్కగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగా ఎలా చిగురు పట్టిందో మనకు కనపడుతూ ఉంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, మాట్లాడి చూడండి. 12 గోత్రాలు అంటే ఎవరంటే, 12 గోత్రాలు ఎవరంటే, యాకోబుకి 12 మంది సంతానము. ఎంతమంది సంతానము? 12 మంది సంతానము. 12 మందికి భార్యలు, వారికి పిల్లలు, పెద్దవారు అయిపోతున్నారు, పెద్దగా కుటుంబాలు అయిపోయినాయి. 12 కుమారులు 12 గోత్రాలుగా కేటాయించారు. 12 గోత్రాలకి 12 కర్రలు అక్కడ పెట్టమని చెప్పని దేవుడు మోషేకి బయలుపరిచాడు. చదువమ్మా. 12 ఒక్కొక్క పితరుల కుటుంబమునకు, ఒక్కొక్క పితరుల కుటుంబానికి ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద, ప్రధానులందరి ఎదుట, వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాసి లేవీ కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. అండర్లైన్ చేసుకోండి. నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో వాని కర్ర చిగురిస్తుంది. ఇస్రాయేలీలు మీకు హల్లెలూయా. ఎంతమంది ఉన్నా కానీ అక్కడ దేవుని ఏర్పాటు ఏ కర్ర మీద ఉంటే ఆ కర్ర చిగురు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 12 కర్రలు పెట్టండి అక్కడ. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను ఆ కర్ర చిగురు పడుతుంది అని చెప్పి అన్నాడు. అందరికీ చెప్పాడు, 12 కర్రలు తెచ్చారు. 5వ వచనం చదవమ్మా. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు, సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు, చూడండి, అందరూ 12 కుటుంబాల పేరు మీద వారు 12 కర్రలు పెట్టారు. అక్కడ ఎవరు మట్టికి వారే, ఏ గోత్రానికి ఆ గోత్ర ప్రజలు అనుకుంటున్నారు, ఈసారి
మా కర్ర చిగురు పడుతుంది. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసి 12 మంది అనుకుంటున్నారు, కానీ దేవుని ఏర్పాటు చూడండి. ఆ గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు మరునాడు మోషే అండర్లైన్ చేసుకుంటా మాట, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు దాయెను. అన్ని ఒక రోజులోనే అయిపోయింది. అలాగ ఉంటుంది ఆశీర్వాదం అంటే, అభిషేక ఆశీర్వాదం ఎలా ఉంటుంది? కర్రే అనుకుంటాం, అందరు కర్రలాగే కర్రలు పెట్టారు, పైగా స్పెషల్ కర్ర ఏం లేదు అక్కడ. కర్ర చిగురు పట్టడం, దేవుని ఏర్పాటు నీ మీద ఉంది కనుకనే ఈరోజు ఈ వాక్యం వింటా ఉన్నావు. నమ్మితే గట్టిగా చప్పటి ప్రభునిస్తూ తీర్చావు. నీ కర్ర, నీ బిడ్డ, నీ భర్త, నీ కుటుంబము, నీ గోత్రము దేవుడు చిగిరింప చేయబోతా ఉన్నాడు. మనుషులు అనేక రకాలుగా మాట్లాడి ఉండవచ్చు, చిగిరించే కర్రలో ఉన్నటువంటి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. పువ్వులు పోస్తున్న నా కుటుంబం, బాదము కాయలు కాస్తున్న నా కుటుంబము ఆత్మాభిషేకంతో వర్ధెళ్తూ ఉన్నాం. ఎందుకంటే మనము దేవుని ఏర్పాట్లో ఉన్నాం. అందుకని ఇక్కడికి అందరూ రారు. ఇక్కడికి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారు, కానీ మీరే ఎందుకు వచ్చారు ఇక్కడికి? పిలువబడిన వారు అనేక మంది, దేవుడు ఏం చెప్పాడు? ఏర్పరచబడిన వారు కొందరే. అందుకనే దావీదు యాత్రకీర్తనలు అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఏర్పాటు చేయబడిన వారు ఎక్కడుంటారో అక్కడికి ఆశీర్వాదం వస్తుంది, అక్కడికి అహరోను గడ్డం మీదుగా కారిన పరిమళ తైలాభిషేకం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిజంగా కనుక ఈ అభిషేకంలో విలువ గ్రహిస్తే, ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ మీరు ఏం తీసుకెళ్తారు తెలుసా అండి? ప్రార్థన తైలమును తీసుకెళ్తారు. దేవుని అభిషేక తైలం ఒక్కటి మన దగ్గర ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలమైన విశ్వాసంతో ఉంటే అసలు అభిషేకం నీ శిరస్సు మీద నిలిచిపోతుంది. అమెరికా నుంచి ఒక ఆమె వచ్చింది, ఒక మెడికల్ ఆఫీసర్ ఆమె, ఉప్పులగుప్తం తైలాభిషేకానికి వచ్చారు. ఆమె అన్నారు, నానా నాకు అభిషేక ప్రార్థన చేయండి బాబు, నేను వెళ్ళిపోవాలంది. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ డే ఒక సిటీకి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళింది వెస్ట్ గోదావరిలోనే. అక్కడ ఆ మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన బంధువులు స్నేహితులు ఎవరెవరు ఉన్నారు అందరూ. అక్కడికి వెళ్తే, ఏంటి ఇలా వచ్చేసావు, తల మీద నీకు ఆయిల్ ఉండిపోయింది, ఏంటి నువ్వు అంతా రెడీ కాలేదు, మేకప్ లేదు, ఇలాగ వచ్చేవి ఏంటంటే, వారు ఎన్నన్నా సరే చిన్న చిరునవ్వు నవ్విందంటే, ఓకే ఇట్స్ ఓకే అని అనుకుని పెట్టేసుకుంది. నాకు చెప్తుంది, వారందరూ నేను ఎలాగ రెడీ అవ్వలేదు, ఇంత పెద్ద కార్యక్రమానికి నేను వేరుగా వస్తానని అనుకున్నారు బాబు వాళ్ళు, ఈ అభిషేకంతో నేను అమెరికా వెళ్ళాలి, ఇది నా శిరస్సు మీద అలాగా నిమజ్జనం అయిపోవాలి, అది నా శరీరంలోకి వెళ్ళిపోవాలి, నాకు అలాగది డ్రై అయిపోవాలి, ఆ అభిషేకం నాకు ఉండాలనుకున్నాను బాబు. నిజముగా అభిషేకం విలువ తెలిస్తే అంతగా మనం ప్రేమిస్తాం. హల్లెలూయా. అభిషేకం ఏం చేస్తుంటే మన స్థితిని హెచ్చిస్తుంది. 12 కర్రలు, 12 గోత్రాలు, 12 రకాల అన్నదమ్ములు, ఫ్యామిలీస్ మధ్య ఒక్క కర్ర చిగురు పట్టడం ఏంటంటే, అందుకనే అహరోను యాజకత్వానికి అందరూ తల వంచేశారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. విశాఖపట్నంలో ఆ మాధవదారిలో ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నేను వచ్చాను కదా, మీకు ఏం ఆన్సర్ చేయాలి చెప్పండి, మీకు ఏం కావాలి? అదే మా అబ్బాయి, మా కోడలు జడ్జి, బాబు కూడా అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఒకరు పనిచేస్తున్నారు ఆఫీస్లో, వారి బిడ్డకి కాలు 2 సరిగా లేవు, నిలబడడు, నడవడు, అవన్నీ కూడా వంకరగా ఉండిపోయి, అది డాక్టర్ ఈ పిల్లడు ఇంతే అని చెప్తే దేకుతూ వెళ్తున్నాడు.
మీరు ప్రార్థన చేస్తే బాగుపడతారని అనుకుంటున్నాను బాబు, అందుకే మిమ్మల్ని వైజాగ్ పిలిచేమో అన్నారు. వారు నాకు ఫ్లైట్ బుక్ చేసి తీసుకెళ్ళారు. నేను అన్నాను తీసుకురండి అమ్మా ప్రార్థన చేద్దాను అని. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చారు. ఆ రాత్రి అక్కడే ఉన్నాను నేను ప్రార్థనలో సిద్ధపడ్డాను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే నూనె తీసుకుని ప్రతిష్ఠ చేసి ఈ తైలముతోటి ఆ బిడ్డ కాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశాను. ఆ మనుషుడి కొరకు ప్రార్థన చేశాను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ మనుషుడు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసాడు. మొన్న గట్టిగా చప్పటి ప్రభుత్వం తెచ్చాడు. డైరెక్ట్గా టెస్ట్ మనీ మన మధ్యకి రాబోతూ ఉంది. నేను రీసెంట్గా మనం వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు పాస్టర్ గారు, మా బాబు చక్కగా చదువుకుంటున్నాడండి, చక్కగా నడుస్తున్నాడు, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, స్పోర్ట్స్లో వాడు పరిగెడితే ఆ మనుషుడికి ఎంత విజయం వచ్చిందో ఆ తల్లి చెబుతోంది, ఏడుస్తూ ఉంది. ఏంటిది ఎలా జరుగుతుందంటే మనుషుల వల్ల జరగదు, పాస్టర్ల వల్ల జరగదు, విశ్వసించుట ద్వారా దేవుని క్రియ జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య అయినా, ఏ రోగమైనా, మనకి అహరోను గడ్డం మీద కారిన పరిమళ తైలం ఇది. ఈ తైలములో సువాసన ఉంటుంది, ఎందుకంటే అహరోను కర్ర చిగురించింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులో కొత్త చిగురు అనేది మనం చూస్తాం. అహరోను కర్ర చిగురిస్తే అంతవరకు అహరోనుని ఎన్ని మాటలు మాట్లాడారు, మోషేని కూడా మాట్లాడారు, కానీ ఏ మనుషులు మాట్లాడారో ఆ మనుషులు అహరోనుని ఆరాధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. మనం ఎక్కడ అవమానపడతామో, ఎక్కడ సూటిపోటి మాటలు వస్తాయో అక్కడే నువ్వు ఆరాధించబడతావు. ఎక్కడ వ్యతిరేకత ఉంటుందో అక్కడ మనం మౌనంగా ఉంటే చాలు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు అక్కడ జరిగించే కార్యాన్ని జరిగిస్తాడు. అభిషేకం ఎలాంటిదంటే ఎండిన మోడుని చిగిరింప చేస్తాడు ఆయన. పైగా చిగిరించినట్టు అంటే, చిగిరింపు అంటే గర్భఫలాలు కలగటం, ఇల్లు సంపాదించుకోవటం, మనము అన్ని రీతిలుగా ఫలభరితంగా ఉండటం. రెండవది అది కాయలు కాయటం, అంటే అది విస్తరించటం, పువ్వులు పూయటం, అంటే అది పుష్పించుట శుభ పరిణామంగా కనబడుతోంది. కాయలు కాయటం ఇవన్నీ కూడా ఏంటంటే నీవు చిగురించటమే కాదు, నువ్వు బాగుపడటమే కాదు, అనేక మందికి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. నీ కుటుంబము కాసే కాయల ద్వారా అనేక మందికి ఆకలి తీరుతుంది. అంటే అనేక మందిని పోషించువానిగా దేవుడు నిన్ను చేస్తాడు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. అనేక మందికి జీవనోపాధి నువ్వు చూపిస్తావు. నీవు నీ చేతుల ద్వారా ఆహారం వడ్డిస్తావు. నీ చేతుల ద్వారా నెలసరి జీతము అందరికీ ఇస్తావు. అది అభిషేక ఆశీర్వాదము నీ శిరస్సు మీద ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవమానాల మధ్య కర్ర చిగురు పడుతుంది అనమాట. మనకు ఎవరైనా సరే నీ బ్రతికేంటి, నీ బ్రతికేంటి, ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నా అనొచ్చు. సమయం వచ్చింది నీ కర్ర చిగురు పడుతుంది. చూడండి, 12 కుమారులు 12 గోత్రాల కర్రలు పెడితే అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో శుభకార్యం జరగబోతూ ఉంది, నీ ఇంట్లో ఉద్యోగం శుభవార్త వినబోతూ ఉన్నావు, నూతనంగా వ్యాపారం ప్రారంభించబోతున్నావు, నీ కాయలు అనేక మంది భుజించబోతూ ఉన్నారు, అనేక మంది నీ ఆలోచన నీ కష్టార్జితను భుజిస్తారు, నీ సంతోషాన్ని బట్టి ప్రజలు బ్రతుకుతారు. ఆత్మ మీకు తోడైండును గాక. అందరు తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే, ప్రభువా నువ్వు మాట్లాడవు, కొత్త మాట్లాడే దేవుడు అని విన్నాను బాబు, ఒక్కసారి మాట్లాడు. నీ మాట నేను వినే యోగ్యత నాకుందా? మీ హృదయాలు, మీరేదో మారిపోని అవసరం లేదు, జస్ట్ మీ మనస్సు మార్చుకునండి. నేను అందరూ బాగోవాలని కోరుకుంటాననే మనస్సును ధరించుకో. అందరూ ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటాను, ఆ స్థాయికి ఎదగగలిగితే అదే దైవభక్తి,
అందరు తలలోంచి కండ్లు మూసుకుని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నా మనసు బాగలేదా, నా ప్రవర్తన సరిలేదా, నేను మంచి మనస్సాక్షితో నేను లేనా, నువ్వు నాతో మాట్లాడు, ప్లీజ్ నాతో మాట్లాడు. అందరూ కూడా కండ్లు మూసుకునండి. దేవుడు మాట్లాడతాడు, మాట్లాడేవాడు ఆయన. అనారోగ్యం ఉందని బాధపడుతున్నావా? దేవుడు దాన్ని ఆరోగ్యంగా మారుస్తాడు. నీ కర్ర చిగురు పడుతుంది, ఈరోజు నువ్వు మాట్లా ఇంట ఉన్నావు, ఈ నెలలో నువ్వు కర్ర చిగురు పట్టడం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నా కర్ర చిగురు పట్టాలనుకున్న వారు ప్రార్థన చేయండి, నేను చిగురించాలి, నా బిడ్డలు చిగురించాలి. ఏదో ఒక నాకు నిదర్శనం నువ్వు ఇస్తే నిన్ను నిన్ను నమ్మగలిగిన బాబు అని ప్రార్థన చేయి. ఆయన మహిమ నీ మీద ఉంది, ఆయన ఉదయకాంతి నీ మీద ఉంది, ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. చేతులు ఎత్తగల దేవుడు, రెండు చేతులు ఆకాశం వైపు చాపి మాతో మాట్లాడు. మా కర్ర చిగురు పట్టాలి. చిగురుంటే అది పుష్పిస్తుంది, ఆ పుష్పాలు నిలబడతాయి కాబట్టి కాయలు కాస్తుంది. ఆహారం లేనివారు అనేక మంది ఆ చెట్టు కిందకు వస్తారు, ఆ చిగురు పట్టిన కుటుంబం దగ్గరికి వస్తారు కదా. బాబు నా భర్తను చిగురింపచేయి, నా బిడ్డను చిగురింపచేయి, నా జీవితంలో పుష్పించే స్థితి దయచ్చే, మాకు ఫలించే స్థితి మాకు దయచ్చే. బాబు నువ్వు మాట్లాడు. అందరూ ప్రార్థన చేయండి, నువ్వు తప్పక చిగురు పడతావు. ఏడు తైలాభిషేకాల్లో నువ్వు తప్పక చిగురిస్తావు. నీవు 100% పుష్పిస్తావు, 100% కాయలు కాసి దేవుని సాక్షిగా ఉంటావు, అనేక మందికి జీవనోపాధిగా ఉంటావు. ఆయన నిన్ను తలగారే చేస్తాడు, ఆయన నిన్ను తోకగా చేయడు. ఏడ్చిన ఏడుపు ఆయన చూసి ఉన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుతావు ఆయన చూసి ఉన్నాడు. అందరూ ప్రార్థనలో ఉండండి, నాతో మాట్లాడు, నా నేను చిగురు పట్టాలయ్యా. చిగురు లేక ఎండిపోయాడు, ఎండిపోయింది, ఇది ఎంతో కాలం ఉండదు, వీరెంతో కాలం బ్రతకరు, వీరి పని అయిపోయిందని ఎన్నో అవమానాలు గుండా బ్రతుకుతున్నానని ఏడుస్తున్నావు కదా. నీవు తప్పక చిగురు పడుతున్నావు ఈ సమయం.